ముందుగా ఆంధ్ర రాష్ట్ర ప్రజలకి జెండా మోసి ప్రతి తెలుగుదేశం కార్యకర్తలకి అందరికీ పేరు పేరున నా హృదయపూర్వక నమస్కారాలు. నిన్న మీరు అందరూ చూసే ఉంటారు నిన్న ఏం జరిగిందో. నేను ఒక సామాన్య దేశ పౌరుడిగా ఒక కుటుంబ సభ్యుడిగా చంద్రబాబు నాయుడు మా అరెస్ట్ గురించి మాట్లాడాలనుకుంటున్నాను. నిన్న ఓడిపోయింది చంద్రబాబు నాయుడు మాయ కాదు, న్యాయం ఓడిపోయింది, నీతి ఓడిపోయింది, నిజాయితీ ఓడిపోయింది, ధర్మం ఓడిపోయింది, అవినీతి గెలిచింది. ప్రజలారా, మనం ఈ గవర్నమెంట్కి వ్యతిరేకంగా పోరాటం స్టార్ట్ చేయాలి. చంద్రబాబు నాయుడు మాయని కాపాడాలి. చాలా దుర్మార్గంగా అక్రమాలు కేసేసి ఆయన జైలు పాలు చేశారు. నిన్న మీరు సంఘటనలు చూసుకుంటే గవర్నర్ సంతకం లేదు, ఆయన పర్మిషన్ తీసుకుని చంద్రబాబు నాయుడు గారిని అరెస్ట్ చేయాలి, కానీ గవర్నర్ సంతకం లేదు, ఎఫ్ఐఆర్లో ఆయన పేరు లేదు. జడ్జి గారు సాక్ష్యాలు అడిగితే సాక్ష్యాలు గారు పెట్టలేదు, మళ్ళీ ఎలా అరెస్ట్ చేస్తారు, ఏం చూపించి అరెస్ట్ చేస్తారు. కానీ ఈ సంస్థలన్నీ డబ్బులతో కొన్ని మేనేజ్ చేసి అన్యాయంగా చంద్రుడు మాయని జైలు పాలు చేశారు. ప్రజలారా, తెలుగుదేశం పార్టీ కార్యకర్తలారా, మీరు అధైర్యపడకండి, నిరుత్సాహపడకండి, మేము వెంట ఉన్నాం. ఈ చైతన్య కృష్ణ, మా బాబాయ్ బాలకృష్ణ, లోకేష్, మేమంతా ఉన్నాం, మీకు అండగా నిలబడతాం. ఈ చెత్త గవర్నమెంట్, ఈ అవినీతి గవర్నమెంట్ చర్మగీతం పాడదాం, చంద్రబాబు నాయుడు మాయని కాపాడదాం. లక్ష కోట్లు దోచుకునేవాడు ఇప్పుడు తిరుగుతున్నాడు, ఒక రూపాయి ఇక్కడ సంపాదించలేని వాడు జైలు పోలేడు. ఏం సాక్ష్యాలు నేను దగ్గర పెట్టమంటే అసలు పెట్ట సిగ్గు లేని ప్రభుత్వానికి మనం చర్మ గీతం పాడదాం. మీ వెంట నేనున్నాను, లోకేష్ ఉన్నాడు, బాలబాబాయ్ ఉన్నారు. థ్యాంక్ యూ.